హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటే బాగుంటుందేమో. రెగ్యులర్ గా నీ ప్రోగ్రామ్ అదే కదరా, ఇవాళ కూడా ఆగలేవా? 2 మినిట్స్ బంటి. హాయ్ ప్రియా, చెప్పు. రూపా, మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మీ ఊరు వెళ్ళిపోతున్నారా? ఒక మాట కూడా చెప్పలేదు. అవును, డాడీ ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను నా ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ తీసుకుని వెళ్తున్నాను. మీ ఊరు అంటే ఎప్పుడో చెప్తూ ఉంటావే, రవి, సంధ్య, బంటి అని. అవురేనా? అవును ప్రియా, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని కలవబోతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో. వర్షం ఆగిపోయింది. సంజయ్, ఒకసారి దిగు. నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి? పర్సనల్. ఏంటా పర్సనల్? ఇంకో బీర్. హాయ్ తమ్ముడు, రా రా కూర్చో. రే చండి, వాళ్ళ బీర్ చెప్పండి రా. చెప్పన్నా, స్ట్రాంగ్ లైటా? ఏమన్నా లైట్ అని చెప్తావు? స్ట్రాంగ్ చండి. ఇలా ఫోన్ చేయగానే అలా వచ్చేసావే, చాలా స్పీడ్గా ఉన్నావు. ఏ లేదన్నా, ఏనే సాఫ్ట్వేర్ కంపెనీ కాడన్నా. అన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పోర్ అన్న, సాఫ్ట్వేర్ సూపర్ అన్న. ఇలా సెట్ చేద్దాం అనుకున్నా నువ్వేం ఫోన్ చేసి అడగొట్టినావు? అరే సెట్ చేసుంటే ఈ సెటప్ బల్లే సెటప్ అయి ఉండేదిరా. సెట్ చేసేది ఎవడరా వాడు? అన్నా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పోర్ తాలూకులా ఉన్నాడన్నా. కొద్దిగా లేస్తావా? థ్యాంక్ యూ. అనయ్య, చంటిగాడు, ఐ మీన్ ఇడియట్ సినిమా చూసింది నువ్వే కదా? నేనే. అయితే ఏంటి? ఓ ఏం లేదు, నీకు సరిగా గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి చూపిద్దామని. ఎలా ఉంది చంటిగాడి దెబ్బ? ఇది రవిగాడి దెబ్బ. రవి అంటే చూసావా? జస్ట్ 1 మినిట్, ఓకే? 1 మినిట్. ఎరా, సాఫ్ట్వేర్ పోరి సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నావా? దాని వెనక హార్డ్వేర్ కూడా ఉంటుందిరా, హార్డ్గా ఉంటుంది. మదన్, ఏమైంది? ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి?
ఏమైంది? మన ప్రేమ విషయం మా నాన్నకి తెలిసిపోయింది. మరేమన్నారు? హ్యాపీగా పెళ్లి చేసుకోమన్నాడు, కానీ ఓ 25 లక్షలు కట్నం ఇమ్మన్నాడు. 25 లక్షలా? నీ మొహానికి 25 వేలే ఎక్కువ. అదేంటి అలా అనేసావు? లేకపోతే ఏంటి, కట్నం అన్నప్పుడే కరాఖండిగా చెప్పలేవా మీ కట్నం ఇవ్వలేమన్న విషయం? అదే చెప్పాను. మరేమన్నారు? ఇంకేమన్నారు? కట్నం ఇచ్చే సంబంధం చూస్తా ఉన్నారు. సరే చేసుకో, నాతో ఇంకా మాట్లాడుకు, నన్ను కలవకు ప్లీజ్. ఒకసారి నా మాట విను. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? జనరల్ గా తిడతావు కదా, తిట్టు. నేను ఎన్ని తిట్టినా వేస్టే. ఓహో, వీధి కుక్కలని నువ్వే అన్నావు కదా, అందుకే వ్యాక్సిన్ వేశాను. తప్ప, కరెక్టే కదా, చెప్పు. ఏంటి ఈ గొడవలతో చస్తున్నాను? నువ్వు అంతే, ఆ బండి కూడా. బండి ఏంట్రా? మీ అడిగితే టైం లేదు, దొరికితే కొలబడి చేస్తారు. ఎవరు పరిగెత్తు? నీ కాదు పోతే పరిగెత్తు. ఏంట్రా, ఏమైంది? పరిగెత్తు, త్వరగా రారా. ఎవరు పట్టుకోండి. ఎవరైనా నదలరా? వీళ్ళంత ఎవర్రా? వీళ్ళ ఒక్క నిమిషం, మా వాడు డౌట్ క్లారిఫై చేస్తా. వీళ్ళంతా నా బామర్దులరా. దుర్యోధనుడు, దుస్సాసురుడు. డ్రామా ఆర్టిస్ట్ లో అర్థమవుతుంది, కానీ అసలు విషయం ఏంటి? ఓ అదా, పక్క వీధిలో డ్రామా వేస్తున్నారా? కృష్ణుడి గంట ఎలా ఉంటుందో చూసుకుందామని వాళ్ళు పర్మిషన్ లేకుండా డ్రెస్ దొంగలిచ్చా. అడిగేసుకోవచ్చు కదరా. అడిగేసుకుంటే కృష్ణుడిని ఎందుకు అవుతా? అందుకే కొట్టేశా. మరి నన్ను ఎందుకు పరిగెత్తిస్తున్నావు? పరిగెడుతుంటే బోర్ కొట్టకుండా తోడు. అయ్యో, అది సరే గాని నన్ను వదిలేండిరా. మామా శకుని, 500 రొక్కం ఇచ్చిన సో ఇతని ఈ డ్రెస్ ని వదిలేదమని చెప్పుము. అన్న దుర్యోధన, ఆనాడు నిండు సభలో ద్రౌపదికి బట్టలిచ్చి మానము నిలిపిన ఈ కృష్ణుడి బట్టలు విప్పి మద మనచవలెనని బహు కోరకగాను. బట్టలిపిస్తారా? రాయర్ కూడా వేసుకోలేదురా? ఏమి ఏమేమి, అతల వితల రసాతల గగన పాతాల వీధులందు ఏ దేశమేగిన ఆ జీవరాశులు నంతమొందించు ఈ చక్రధరికి. ఎంతటి అవమానము, ఎంతటి అవమానము. అలిగి తిని ఒక్క నిమిషం ఉండను, దొబ్బేస్తున్నా. పంచాలి పంచపత్రిక పంచూడింది, చూసుకో. బైక్ సర్వీసింగ్ ఇచ్చినట్టే నిన్ను సర్వీసింగ్ ఇచ్చాను. చదివింది కంప్యూటర్ సైన్స్, చేసేది రోడ్డు మీద ఫైట్స్. నువ్వు నా మాటే కాదు, ఎవరి మాట లెక్క చేయడం లేదు. నిన్ను మీ నాన్నగారు తిడుతున్నారంటే అది ఊరికే కాదు. అవును, తిట్టించుకోవడానికి రోజు 100 రూపాయలు ఇస్తున్నా. ఈ కుళ్ళు చోకులతోనే టైం అంతా వేస్ట్ చేస్తున్నా. మరీ నీకున్నంత టాలెంట్ లేకపోయినా తెలుగులో ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నా. నీకు నేనన్నా నా ఏమన్నా నవ్వులాటగా ఉంది. సంజయ్, విష్ యు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యాజ్ ఎ ఫ్రెండ్, నీ అంబిషన్ని నువ్వు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యు ఆల్ ద బెస్ట్. అమ్మయ్యా, కోపం తగ్గిందా? ఇప్పుడు నీ కోపం తగ్గించాలంటే ఏం చెయ్యాలి? ఐస్ క్రీమ్ తెచ్చి ఐస్ చేయాలన్నమాట. ఓకే,